ఇప్పుడు మనం ట్యాంక్ బ్యాండ్ వైపు వెళ్తున్నాం. ఎందుకంటే ట్యాంక్ బ్యాండ్ ఇప్పుడు చాలా అంటే చాలా కొత్తగా మారిపోయింది. మూడు కొత్త అట్రాక్షన్స్ వచ్చేసాయి ట్యాంక్ బ్యాండ్కి, అండ్ జబర్దస్త్ స్పెషల్ అట్రాక్షన్ టూరిజం స్పాట్ అయిపోయింది. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, మీరు నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ అండ్ లైక్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. చలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అక్కడ ఏదో చాలా పెద్ద కనపడుతుంది, ఏంటది? సో అదే మన ఫస్ట్ అట్రాక్షన్ ఆఫ్ ట్యాంక్ బ్యాండ్ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎంత పెద్దగా ఉంది కదా ఈ స్టాచ్యూ. ఇప్పుడు ఇదే స్పెషల్ అట్రాక్షన్ మన ట్యాంక్ బ్యాండ్కి. ఓకే, ఇప్పుడు మనం ఈ 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలు, స్పెషల్ ఫీచర్స్ తెలుసుకుందాం. సో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ గురించి మాట్లాడితే, ఈ స్టాచ్యూ 165 అడుగుల స్టాచ్యూ ఇది. ఈ స్టాచ్యూ బ్రాన్స్ కాంస్యంతో తయారు చేశారు, అండ్ ఈ విగ్రహాన్ని మన తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి గారు శ్రీ కె చంద్రశేఖర్ రావు గారు తన చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం నాడు, దట్ ఈస్ 14/4/2023 నాడు. ఈ విగ్రహం మీద హెలికాప్టర్ నుండి పూలను కురిపించారు, చాలా హైలైట్గా చేశారు. అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు శ్రీ ప్రకాష్ అంబేద్కర్ గారు స్పెషల్ గెస్ట్గా వచ్చారు. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎత్తు 125 అడుగులు, అండ్ ఇది మొత్తం ఇండియాలోనే ఎత్తైన స్టాచ్యూ. ఇప్పటివరకు ఇదే ఎత్తైన స్టాచ్యూ ఇది. అండ్ ఈ విగ్రహానికి కావలసిన బ్రాన్స్ మెటల్ కాంస్యం మొత్తం రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ నుంచి తెప్పించారంట. అండ్ డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్ని తట్టుకోవడానికి ఈ విగ్రహానికి పాలియూరేథేన్ అనే పెయింట్తో పెయింట్ చేయించారంట. సో దీని గురించి మనకు టెక్నికల్గా అంత తెలీదు. సో నెక్స్ట్ వచ్చేసి 11 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఈ విగ్రహాన్ని కన్స్ట్రక్ట్ చేయించారు, అండ్ టోటల్ 146 crores ఖర్చు అయిందంట. సో ఇప్పుడు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయానికి వస్తే, ఈ విగ్రహాన్ని తయారు చేసిన వారు ఎవరంటే, యాక్చువల్లీ శిల్పి అనాలేమో. ఓకే, సో ఫేమస్ శిల్పి అయిన రామ్ వంజీత్ సుతార్ అండ్ తన కొడుకు అనిల్ రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని తయారు చేశారు. సో ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విశేషాలు. ఈ స్టాచ్యూ మనం దాటుకుంటూ ముందుకు వెళ్దాం కొద్దిగా. సో మన నెక్స్ట్ అట్రాక్షన్ వైపు. వావ్, కొత్త సెక్రెటరీ బిల్డింగ్ కంప్లీట్ కావస్తుంది. ఏమన్నా ఉందా అసలు? ఏమన్నా ఉందా? అబ్బా, ఎంత పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. సరే, ఇది కాదు మన నెక్స్ట్ అట్రాక్షన్, దీని దగ్గరికి మనం తర్వాత వద్దాం. సో కొద్దిగా లుంబిని పార్క్ దాటగానే పక్కనే మీకు తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం నిర్మించారు, ఇదే మన నెక్స్ట్ అట్రాక్షన్. సో ఈ కన్స్ట్రక్షన్ని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపంగా పేరు పెట్టారు, అండ్ దీనికి పెట్టిన ఖర్చు వచ్చేసి 179 crores అంట. అండ్ ఈ మెమోరియల్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు అంకితం చేయబడింది. సో ఇప్పుడు మనం ఈ స్థూపం యొక్క ప్రత్యేకతలు, స్పెషల్ ఫీచర్స్ తెలుసుకుందాం. సో ఇది వరల్డ్లోనే అతిపెద్ద అటుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్ కన్స్ట్రక్షన్ అని క్లెయిమ్ చేస్తున్నారు, అండ్ ఈ మెటీరియల్ మొత్తం దుబాయ్ నుంచి తెప్పించారంట. దీనికి ఏదైతే ఔటర్ బిన్ షేప్ ఉందో, ఒక స్పెషల్ 316L రకమైన స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు, అండ్ ఇది యాంటీ రస్ట్ అండ్ డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్ రెసిస్టెన్స్ గల స్టీల్తో తయారు చేశారు. అండ్ దీనికి మొత్తం 100 టన్స్ 316L స్టీల్ అండ్ 1200 టన్స్ స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించారంట. అండ్ ఈ దీపం షేప్ కనపడుతుంది కదా, సో ఈ దీపం షేప్కి పాలియూరేథేన్ మెటాలిక్ పెయింట్ వాడారు, దీంట్లో 5 కలర్స్ ఆఫ్ మిక్చర్స్ ఉంటుందంట. అండ్ ఇది దుబాయ్ నుంచి తెప్పించారు. దీపం షేప్ పైన రెడ్ కలర్, గోల్డ్, యెల్లో, ఐవరీ అండ్ బ్రౌన్ కలర్స్తో పూత ఉంటుంది. దీంట్లో మొత్తం 4 ఫ్లోర్స్ ఉన్నాయంట, అండ్ ఇది టోటల్గా స్టెయిన్లెస్ స్టీల్ కన్స్ట్రక్షన్. అండ్ ఈ మెమోరియల్ ఫస్ట్ ఫ్లోర్లో అమరవీరుల కోసం మ్యూజియం ఉంటుంది, ఇందులో వారి ఫొటోస్ అండ్ వారి వీడియోస్ కూడా ప్లే చేస్తారు, అండ్ 100 మంది వరకు కూర్చున్న స్థలం ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఆల్మోస్ట్ 700 పర్సన్స్ కెపాసిటీతో కన్వెన్షన్ హాల్ ఉంటుంది. అండ్ తర్వాత 3rd and 4th floor రెస్టారెంట్స్ ఉంటాయి. అండ్ ఈ బిల్డింగ్లో అసలు గ్యాస్ వంట వాడొద్దంట, అది చాలా అంటే చాలా ప్రమాదం అని చెప్తున్నారు, అందుకే మొత్తం ఎలక్ట్రిక్ స్టవ్స్ వాడతారంట. అండ్ నెక్స్ట్ ఈ స్థూపం టాప్లోకి వెళ్తే మీరు మొత్తం హుసేన్ సాగర్ అండ్ ఇక్కడ ఉన్న కొత్త సెక్రటరీ బిల్డింగ్, బిర్లా మందిర్ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ చూడొచ్చు హాయిగా. అండ్ 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ సప్లై విత్ జనరేటర్ బ్యాకప్ ఫెసిలిటీ, అండ్ సెల్లార్లో 350 కార్స్ అండ్ 600 బైక్స్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, అండ్ ఇంకా వివిఐపీల కోసం రైట్ సైడ్ స్పెషల్ ర్యాంప్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి.
సో ఈ మెమోరియల్ తయారు చేయడానికి మొత్తం మీద 179 కోట్లు ఖర్చుతో 3.26 ఎకర్స్లో కట్టారు అండ్ 3.5 ఇయర్స్లో కంప్లీట్ చేశారు ఈ మెమోరియల్ని అండ్ ఈ స్థూపం త్వరలోనే గ్రాండ్గా ఇనాగ్రేట్ చేస్తారు తెలంగాణ గవర్నమెంట్ వారు సో ఈ స్థూపం దాటుకుంటూ కొద్దిగా యూటర్న్ చేసుకొని మనం మళ్ళీ ట్యాంక్ బండ్కి మళ్ళగానే మనకు నెక్స్ట్ అట్రాక్షన్ కనబడుతుంది అండ్ దట్ ఈస్ మన కొత్త సెక్రటరేట్ బిల్డింగ్ ట్యాంక్ బండ్ రోడ్లో ఈ అతి విశాలమైన సెక్రటరేట్ బిల్డింగ్ కూడా ఒక కొత్త స్పెషల్ అట్రాక్షన్ స్పాట్గా నిలిచిపోయింది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం 616 కోట్లు ఖర్చు అయ్యిందంట అండ్ ఈ బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఎంత సూపర్గా ఎంత డైనమిక్గా ఉంది కదా ఈ బిల్డింగ్ ఎంత అసలు ఎక్సలెంట్గా ఉంది ఈ బిల్డింగ్ త్వరలోనే ఈ సెక్రటరేట్ ఇనాగ్రేషన్ కూడా ఉంటుంది అండ్ ఈ కొత్త సెక్రటరేట్ బిల్డింగ్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టారు ఈ బిల్డింగ్ని డిజైన్ చేసిన వారు చెన్నైకి చెందిన పొన్నీ కాన్సెసావో అండ్ ఆస్కార్ కాన్సెసావో అనే ఒక ఫేమస్ ఆర్కిటెక్చర్స్ వీరు తయారు చేశారు వీళ్ళు సో ఈ సెక్రటరేట్ త్వరలోనే గ్రాండ్గా ఇనాగ్రేట్ చేస్తారు తెలంగాణ గవర్నమెంట్ వారు సో మనం సెక్రటరేట్ దాటేస్తున్నాము ఇవి కొత్త అట్రాక్షన్స్ మన ట్యాంక్ బండ్కి ఇప్పుడు మనం ఎన్టీఆర్ గార్డెన్స్ దాటుతున్నాము మన ట్యాంక్ బండ్కి ఆల్రెడీ ప్రసాద్ ఐమాక్స్ లుంబిని పార్క్ అండ్ ఎన్టీఆర్ గార్డెన్స్ అట్రాక్షన్స్గా ఉండే అండ్ ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 ఫీట్ స్టాచ్యూ తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం అండ్ మన కొత్త సెక్రటరేట్ బిల్డింగ్ కొత్త అట్రాక్షన్స్గా మారాయి సో ప్రసాద్ ఐమాక్స్కి వచ్చేసాము ఇప్పుడు మనము సో ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే వచ్చి ఎండ్ చేసేసాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో షేర్ చేయండి చాలా అంటే చాలా షేర్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న గంటను మాత్రం క్లిక్ చేయడం మర్చిపోదు సో మరో మంచి వీడియో మనం మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్.